నేడు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబానికి సంబంధించిన సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారికి ఈడి నోటీసులు ఇచ్చి కక్షపూర్తికంగా కార్యాలయానికి పిలిపించి కావాలని ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల్ని భయపెట్టి జైలుకు పంపించి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని ఆలోచన చేస్తున్న భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా ఈ రోజు మనమంతా ఇక్కడ కూర్చున్నాం. సేతులారా, మీ అందరికీ తెలిసిందే, పెద్దలందరూ మాట్లాడి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి వ్యవస్థల్ని సంస్థలన్నింటినీ కూడా ప్రశ్నించే వారిని అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులు గురిచేసి దేశంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ఒక అతిపెద్ద కుట్ర చేస్తా ఉంది. ఆ కుట్రలో భాగంగానే ఉదయపూర్లో జరిగిన చింతన్ శివర్లో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో అనేటువంటి యాత్రకి శ్రీకారం చుట్టి దేశ విభజనకి కారణమవుతున్న భారతీయ జనతా పార్టీ నుంచి ఈ జాతిని రక్షించాలనేటువంటి ఆలోచనతో కార్యాచరణ ప్రణాళికని తయారు చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు భారత్ జోడో యాత్ర కార్యక్రమం చేపట్టి దేశవ్యాప్తంగా పర్యటన చేస్తే భారతీయ జనతా పార్టీకి దేశంలో నూకలు చల్లవని భారతీయ జనతా పార్టీని దేశ ప్రజానికి అంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తారని భయాందోళన గురై కావాలని ఒక అక్రమ కేసు పెట్టి అది కూడా నేషనల్ హెరాల్డ్ అనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పత్రికకు సంబంధించి వాళ్ళ ఒక కేసు పెట్టి ఆ కేసు ద్వారా ఈడీ ఆఫీస్ కార్యాలయానికి ఇవాళ పిలిపించేటువంటి కార్యక్రమం చేశారు. మిత్రులారా, మీ అందరికీ తెలిసిందే, ఈ నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పేపరు ఆ రోజుల్లో దేశ స్వాతంత్రం యొక్క ఆలోచనని ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి పోరాట యోధుల యొక్క ఆలోచనని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయటం కోసం జవహర్లాల్ నెహ్రూ గారు వారి సొంత డబ్బులతో కొద్దిమంది స్నేహితులను కూడా కలుపుకొని నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఒక పత్రికను స్థాపించి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర భావాలను వ్యాప్తి చేపించి పెద్ద ఎత్తున స్వాతంత్ర సంగ్రామంలో భారత జాతిని పాల్గొనేటట్టు చేసినటువంటి అతి గొప్ప పత్రిక నేషనల్ హెరాల్డ్. అటువంటి పత్రిక ఆ రోజుల్లో ఈనాడు నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి దగ్గర ఉన్నటువంటి అంబానీలు అదానీలు లేరు. కేవలం వారి సొంత డబ్బులతో వారి నాన్నగారైనటువంటి మోతీలాల్ నెహ్రూ గారు సంపాదించినటువంటి డబ్బుతో ఈ దేశ స్వాతంత్రం కోసం లక్షలు వెచ్చించి అనేక కార్యక్రమాలు చేపడుతూ దాంట్లో భాగంగా నేషనల్ హెరాల్డ్ పత్రికను కూడా స్థాపించడం జరిగింది. ఈ పత్రిక దేశ స్వాతంత్రం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే చివరికి బ్రిటిష్ వాళ్ళు ఈ పత్రికని కొన్ని సంవత్సరాలు బహిష్కరించినటువంటి సంగతి కూడా మీకు తెలిసిందే. అయినప్పటికి కూడా ఏమాత్రం భయపడకుండా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కథనాలు రాస్తూనే ఇక్కడ స్వాతంత్రం యొక్క ఆలోచనని పిపాసని పెంపొందించి అంతిమంగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి సంగతి చరిత్ర మనందరికీ తెలిసిందే. అటువంటి నేషనల్ హెరాల్డ్ ఈరోజు నష్టపోతా ఉంటే అందులో పనిచేస్తున్నటువంటి వేలాది మంది జర్నలిస్టులు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ముందుకొచ్చి ఇది దేశ స్వాతంత్రం కోసం, అది కూడా జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినటువంటి పత్రిక కాబట్టి ఇది మూసివేయకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ డబ్బులు వెచ్చించి ఆ నేషనల్ హెరాల్డ్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది
జర్నలిస్టులకి జీతాలు ఇచ్చి విఆర్ఎస్ తీసుకుంటా అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ ఖర్చంతా కూడా కాంగ్రెస్ పార్టీ భరించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఆనాడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక కేసు ఇస్తే 2012 లో ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టమైనటువంటి తీర్పును కూడా రాసి రాతపూర్వకంగా జవాబు కూడా పంపించింది. రాజకీయ పార్టీగా ఒక పత్రికను కాపాడటం కోసం కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టడానికి ఎక్కడ ఎన్నికల నియమాల్లో తప్పు పెట్టడానికి ఎక్కడ అవకాశం లేదు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి పిటిషన్ ని డిస్పోజ్ చేస్తున్నామని తిరస్కరించి రాతపూర్వకంగా కూడా ఎలక్షన్ కమిషన్ పంపించినటువంటి విషయం కూడా ఇది వాస్తవం. అది చాలదన్నట్టు తర్వాత ఈడీకి వీళ్ళు కావాలని పిటిషన్ ఇస్తే అదే ఈడీ ఇప్పుడు చెప్తున్నటువంటి ఈడీ కూడా ఎగ్జామిన్ చేసి నేషనల్ హెరాల్డ్ లో ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఇక్కడెక్కడ కూడా డబ్బులు లావాదేవీలు జరగలేదు, ఇక్కడ ఆస్తులు అమ్మకం కానీ ఈ ఆస్తులు ఇంకొకరికి దఖలపరచడం కానీ లేకపోతే ఇందులో ఉన్నటువంటి ఆస్తులు ఏ వ్యక్తులకి మార్చడం కానీ జరగలేదు. కాబట్టి ఇది తప్పుడు కేసు అని చెప్పి ఇదే ఈడీ తిరస్కరించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అక్రమాలపైన అవినీతిపైన ఆయన చేస్తున్నటువంటి పోరాటాన్ని ఆపటం కోసం ఆయన్ని బెదిరించి భయపెట్టి ఏదో రకంగా ఆపకపోతే రేపొద్దున భారతీయ జనతా పార్టీ ప్రమాదం ముంచుకొస్తుందనేటువంటి ఆలోచనతో కావాలని చెప్పి మరొక్కసారి ఈడీ కొత్త డైరెక్టర్ లేచి కొత్త డైరెక్టర్ చేత నోటీసులు ఇప్పించి మళ్ళీ కావాలని చెప్పి ఈరోజు ఈడీ ఆఫీస్కి రాహుల్ గాంధీ గారిని పిలిపించడం జరిగింది. వారినే కాదు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి కూడా నోటీస్ ఇచ్చి వారిని కూడా ఈడీ ఆఫీస్కి రమ్మని చెప్పడం జరిగింది. మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ దేశ చరిత్ర గురించి తెలిసినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఈ కుటుంబ త్యాగాల గురించి తెలిసినటువంటి వాళ్ళు కానీ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేస్తే కోట్లాది రూపాయల వాళ్ళ సొంత ఆస్తుల్ని ఆనంద భవన్ దగ్గర నుంచి మొదలు పెడితే, అలహాబాద్ లో ఉన్నటువంటి భవన్ దగ్గర నుంచి మొదలు పెడితే, తీన్మూర్తి భవన్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని కూడా ఈ జాతికి అంకితం చేసి ఉచితంగా ఇచ్చినటువంటి కుటుంబం గాంధీ నెహ్రూ కుటుంబం. ఆఫ్టర్ ఆల్ 50 లక్షల కోసం దశాబ్దాల పాటు భారతదేశాన్ని పాలించినటువంటి కుటుంబం, వాళ్ళు కోట్లాది రూపాయలు జాతికి ఉచితంగా ఇచ్చినటువంటి కుటుంబం ఆఫ్టర్ ఆల్ 50 లక్షల రూపాయల కోసం అవినీతి చేస్తారు లేకపోతే అక్రమంగా మారుస్తారు ఆస్తులేనంటే ఈ దేశం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా నమ్మరనేది ఇది వాస్తవం. ఇందులో ఎటువంటి కేసు కూడా లేదు. కావాలని కేవలం రాజకీయ కక్షతో కాంగ్రెస్ పార్టీని కట్టడి చేస్తే ఇక భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ లేదు మాకు ఎదురుగా అని చెప్పేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. మేము ఇప్పుడు ఈ సమావేశం సందర్భంగా ఈరోజు జరిగినటువంటి ఊరేగింపు సందర్భంగా కానీ లేకపోతే ఈడీ ఆఫీసు ముందు కూర్చున్నటువంటి బైటాంపు కానీ ఈ బైటాంపుతో పాటు యావత్ భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ నాయకత్వం అట్లాగే కాంగ్రెస్ మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దేశంలో రోడ్ల మీదకి వచ్చి నెహ్రూ గాంధీ కుటుంబాలకు ఇచ్చినటువంటి నోటీసులకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమం ఇది ఒక అగ్గిలాగా తయారై భారతదేశంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆగడాల్ని, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ప్రతిపక్షాల్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఆగడాల్ని అడ్డుకట్ట వేసి భారతదేశాన్ని రక్షించుకునేటువంటి కార్యక్రమానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు నడుం బిగించి ముందుకొస్తారు తప్ప భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి నోటీసులకో లేకపోతే ఈడీ ఇచ్చిన నోటీసులకో లేకపోతే నువ్వు ఒక గంట ఈడీకి పిలిస్తే భయపడి ఆగేటువంటి వాడు కాదు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కానే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు
ఇటువంటి ఈడీ నోటీసులకి భయపడేటువంటి వాళ్ళు కాదు. రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడి గుండ్లు తిని పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారసులుగా మేము చెప్తా ఉన్నాం. ఆఫ్టర్ ఆల్ బీజేపీ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి తప్పుడు ఈడీ కేసులకి భయపడిపోయి కాంగ్రెస్ పార్టీ సమూలంగా ఇంట్లో కూర్చుంటుందని మీరు భావిస్తే చాలా పొరపాటు. మీరు ఇచ్చినటువంటి ఈ నోటీసు ఈ దేశ చరిత్రని గతిని మార్చబోతోందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇదే స్థాయిలో ఆ రోజు 1977లో జనసంఘలో ఉన్నటువంటి ఈనాటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆనాడు ఇందిరాగాంధీ గారిని కూడా ఇట్లాగే హింసించారు, ఇదే విధంగా జైలుకు పంపించారు. కానీ ఇందిరాగాంధీ భయపడలేదు. 1977లో పార్లమెంట్లో గెలిచినటువంటి ఇందిరాగాంధీని పార్లమెంట్లో లోక్సభలో కావాలని జనసంఘ్ సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, ఈ రోజున నాయకత్వం ఆ రోజు జనసంఘ్లో ఉంది, జనతా పార్టీ సంబంధించిన నాయకత్వం లోక్సభలో ఎక్స్పెల్ చేసి ఆమెను జైలుకు పంపిస్తే యావత్ భారతదేశం అంతా ఎదురు తిరిగి 1980 ఎలక్షన్ జరిగినప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జనసంఘ్ని జనతా పార్టీని సముద్రంలో కలిపేసినటువంటి చరిత్ర భారతదేశ చరిత్ర. అదే స్థాయిలో మరొకసారి ఈరోజు మీరు సోనియా గాంధీ గారికి ఇచ్చిన నోటీసు, రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన నోటీసు తప్పనిసరిగా ఈ దేశ భవిష్యత్తును మార్చబోతా ఉంది. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం యావత్ భారతదేశం కదలబోతుందని చెప్పడానికి ఈరోజు ఈనాటి పెద్ద ఎత్తున జరిగినటువంటి నిరసన కార్యక్రమమే ఒక పెద్ద ఉదాహరణ నాంది అని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఈనాడు మొదలుపెట్టినటువంటి కదం దొక్కే కాంగ్రెస్ కార్యకర్తల జెండాలు ఇక నుంచి రెపరెపలాడుతూ భారతీయ జనతా పార్టీ ఈ దేశం నుంచి పారదోలేంత వరకు ఈ జెండాలు మోస్తూనే ఉంటాం, భారతీయ జనతా పార్టీ అంతు చూస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇప్పుడే ప్రారంభమైంది, మన యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఆరంభాన్ని ముందు కొనసాగిద్దామని చెప్పి సవనీయంగా మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.